మరి బాల్డ్నెస్ కి ట్రీట్మెంట్ అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటేనా డాక్టర్? yes డెఫినెట్ గా బాల్డ్నెస్ కి హెయిర్ ట్రాన్‌స్‌ప్లాంటేషన్ కి చేయించుకోవాలి. అంటే బాల్డ్నెస్ అంటే ఎలా అనుకుంటారంటే, బాల్డ్నెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఏరియా మొత్తం అంతా మనకి జుట్టు వెళ్లిపోయింది దాన్నే బాల్డ్నెస్ అనుకుంటారు. కానీ కాదండి, బాల్డ్నెస్ అంటే ఏంటి అంటే ఏజింగ్ అంటాము. ఏజింగ్ అంటే ఏంటి, మన కి హెయిర్ ముందు భాగంలో ఉన్న హెయిర్ వెనక్కి వెళ్లిపోయినా దాన్ని బాల్డ్నెస్ అని అంటాము, ఏజింగ్ అని అంటాము. సైడ్ భాగంలో నుంచి సైడ్ జుట్టు రాలిపో బాల్డ్నెస్ క్రియేట్ అవుతున్నా కూడా దాన్ని ఏజింగ్ అని అంటాము. ఇది మేల్స్ లో అండి. మగవాళ్ళలో సహజంగా చూసేది ఏంటంటే ముందు సైడ్ భాగం నుంచి జుట్టు రాలిపోతూ ఉంటుంది, బాల్డ్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో చూస్తే మాత్రము వారికి మధ్య భాగం నుంచి జుట్టు రాలిపోతూ ఉంటుంది, మధ్య భాగం అంతా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఈ బాల్డ్నెస్కి ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటే ఉంటుంది. ఎంత ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత చేస్తారంటే, కొంతమందికి ఏంటి ఒక ఫింగర్ థిక్నెస్ బాల్డ్నెస్ కూడా ఉంటుంది, కొంతమందికి రెండు థిక్నెస్ రెండు ఫింగర్స్ థిక్నెస్ బాల్డ్నెస్ ఉంటుంది, కొంతమందికి త్రీ ఫింగర్ థిక్నెస్ బాల్డ్నెస్ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎంత ఏరియా అయితే బాల్డ్నెస్ ఉందో దాని ప్రకారంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుందండి.